ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుడు సొలొమోను కాదనుకున్నప్పుడు నార్త్ నుంచి శత్రువులు వచ్చారు, సౌత్ నుంచి శత్రువులు వచ్చారు, సెంట్రల్ నుంచి శత్రువు లేచాడు. ఈ శత్రువులు సొలొమోను ఉక్కిరి బిక్కిరి చేసి పడేశారు, నిద్ర పట్టకుండా చేసేశారు. సమాధానంగా జీవించాలని చెప్పి అందరికీ తన శరీరాన్ని అప్పగిస్తే ఆఖరికి దేవుడు ఏం చేశాడు? నీ అతి తెలివి చాలో అని శత్రువుని లేపేశాడు. జాగ్రత్త సహోదరి సహోదరా, నీవు అతి తెలివికి వెళ్ళి నీ మూర్ఖత్వాన్ని కనపరిచి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు నీ చుట్టూ శత్రువుని లేపేస్తాడు. నీ చుట్టూ నీకు నిద్ర పట్టకుండా చేసేవారిని లేపుతాడు దేవుడు. నీ ఉద్యోగం చేసే చోట శత్రువులు లేస్తాడు, నీ బంధువులలో నుంచి శత్రువులు లేస్తారు, నీ వ్యాపారంలో శత్రువులు లేస్తారు, నీ కాలేజీలో శత్రువులు లేస్తాను, నీ ఇంటిలోనే నీ చుట్టూ ఉన్నవారే నీకు శత్రువులుగా తయారవుతాను. సొలొమోను జీవితంలో అదే జరిగింది. ఈ శత్రువుల మధ్య సొలొమోను కన్నుమూశాడు. సుమారు అరవై సంవత్సరాల వయసులో సొలొమోను అర్ధంతరంగా తన జీవితాన్ని ముగించేశాడు. సాధారణంగా రోజుల్లో అందరూ కూడా 80, 90, 100 సంవత్సరాలు బతికేవాళ్ళు. కానీ సొలొమోను తను చేసిన పాపిష్టి పనుల వల్ల, దేవునికి వ్యతిరేకంగా జీవించటం వల్ల ఎక్కువ కాలం బ్రతకకుండానే చచ్చిపోయాడు. సుమారు 20 సంవత్సరాల వయసులో సొలొమోను పరిపాలన చేయడానికి సింహాసనం మీద కూర్చున్నాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అలా 40 సంవత్సరాలు పరిపాలన చేసి చచ్చిపోయాడు. 20 సంవత్సరాలు ప్లస్ 40 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు సుమారు 60 సంవత్సరాలు. మహాజ్ఞానిగా పిలువబడిన సొలొమోను కనీసం సుదీర్ఘమైన కాలం కూడా బ్రతకలేకపోయాడు. కారణము, దేవునికి వ్యతిరేకంగా జీవించటము. సొలొమోను తాను వృద్ధాప్యానికి వచ్చినప్పుడు పశ్చాత్తాపపడి తన జీవితాన్ని మార్చుకొని, తన జీవితాన్ని పునరంకితం చేసుకొని దేవునితో సత్సంబంధము సహవాసము కలిగి మరణించాడు అని ఖచ్చితంగా ఎక్కడా కూడా బైబిల్లో లిఖించబడలా. అటు దినవృత్తాంతంలో కావచ్చు, ఇటు రాజుల గ్రంథంలో కావచ్చు, సొలొమోను వృద్ధాప్యానికి వచ్చినప్పుడు తన జీవితాన్ని సరిచేసుకున్నాడు అని ఎక్కడా కనిపించదు. కానీ ప్రసంగి గ్రంథాన్ని మనం చూసినప్పుడు సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాశాడని, తాను ఏం చెయ్యాలనుకున్నాడో అలా చేయడానికి తన శరీరాన్ని అప్పగించాడని, అలా తన శరీరాన్ని ఏమి చేయాలనుకున్నాడో అలా చేయడానికి అప్పగించిన తర్వాత సొలొమోను అంటాడు, అంతా వ్యర్థమే, ఈ భూమి కింద జరిగేది అంతా వ్యర్థమే. శరీర సంబంధమైన కార్యాల్లో మునిగి తేలడం వల్ల మనిషికి మిగిలేది విచారమే, దుఃఖమే. ఏది దేవునికి అంగీకారమైన జీవితం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశించినట్టుగా జీవించటమే ధన్యకరము అని చెప్పి సొలొమోను ప్రసంగిలో చివరి అధ్యాయంలో రాశాడు. గనుక బైబిల్ పండితులు కొంతమంది అభిప్రాయం ఏమిటంటే, ఆ ప్రసంగి గ్రంథము సొలొమోను బహుశా తన ముగింపులో రాసి ఉంటాడు. అదే వాస్తవమైనట్లయితే సొలొమోను తన జీవితాన్ని చివరిలో సరిచేసుకుని ఆ తరువాత ఆ ప్రసంగి గ్రంథం రాసి ఉంటాడు అనేది అభిప్రాయము మాత్రమే. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరా సహోదరి, సొలొమోను ఎందుకు వియ్యానికి వెళ్ళాడు? తన మీదకి ఎవరు లేవకుండా ఉండాలని చెప్పి. కానీ ముగింపుకు వచ్చేసరికి ఏం జరిగింది? అందరూ తనకు వ్యతిరేకంగా లేచారు. ఎందుకని? తన తెలివితేటలు ఉపయోగించి దేశాన్ని పరిపాలించాలనుకున్నాడు. అలాగే తనకున్న అధికారాన్ని, అందాన్ని, ఐశ్వర్యాన్ని ఆధారం చేసుకొని దేవునికి వ్యతిరేకంగా తయారైనప్పుడు, దేవుడే తనను మీద కళ్ళు ఎర్ర చేసినప్పుడు శత్రువులు పుట్టుకొచ్చారు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే దేవుడు నీవు కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని, అంతస్తును, అందాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ దేవుడు కొట్టివేయాలి అని నిర్ణయిస్తే నీ బ్రతుకు అతపాతాలకి చేరిపోతుంది, అంధత్వంతో నిండిపోతుంది. సొలొమోను జీవితం అలాగే తయారైంది. నలుదిక్కుల నుంచి శత్రువులు లేచుకుంటూ వచ్చేశారు. సొలొమోను శత్రువుల మధ్యే నెమ్మది లేకుండా తన తనువు చాలించాల్సి వచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, కార్య ఆరంభము కంటే కార్యాంతము
మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. ఇది కూడా రాసింది సొలొమోనే. ఈరోజు అడుగుతున్నాను, సొలొమోను వలె దారి తప్పి, సొలొమోను వలె నీ ఇష్టానుసారంగా ఆలోచించి జీవించి దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావో, లేదా ఈరోజు సొలొమోను లాంటి వాడే దేవుని కోపాన్ని తప్పించుకోలేకపోయాడే, సంసోను లాంటి వాడే దేవునికి దూరమైపోయాడే, సౌలు లాంటి వాడే సింహాసనాన్ని కోల్పోయాడే, నినేపాటి వాడిని బ్రతుకున్న మూడు దేవుని ఎదుట బహుభయభక్తులు కలిగి జీవిస్తేనే అది నాకు క్షేమము ధన్యకరము అని భావించే వాళ్ళు ఉన్నట్లయితే మీ జీవితాన్ని దేవునికి పునరంకితం చేసుకుంటారా? అవునన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన లేఖ ఇవ్వేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సొలొమోను ప్రారంభం అద్భుతం, కానీ అంతముకు వచ్చేసరికి తన జీవితము నాయన అందరికీ హెచ్చరికగా మారింది. సంసోను ప్రారంభము అద్భుతము, కానీ ముగింపుకు వచ్చేసరికి హెచ్చరికగా మారింది. సౌలు ప్రారంభము అద్భుతము, కానీ ముగింపుకు వచ్చేసరికి బహుదారుణము. వీరందరి జీవితాలు పరిశుద్ధ గ్రంథంలోనూ లిఖింప చేసిన కారణము మేము జాగ్రత్త పడతామని. నాయన, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము శ్రేష్టము అని చెప్పినటువంటి సొలొమోను మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, మా ముగింపు బాగుండాలి, నీకు అంగీకారంగా, నీతో సత్సంబంధం కలిగి, నీకు సంతోషాన్నిచ్చేవారిగా ఇక మిగిలిన జీవితాన్ని కొనసాగించడానికి, కడ ముట్టించడానికి అట్టి కృపను శక్తిని మాకివ్వండి. నిన్ను కాదన్నా, నిన్ను కాలదనినా దానికి మూల్యము చెల్లించక తప్పదని, ఆ మూల్యము బహు ఖరీదైనదని గ్రహించి బహు జాగ్రత్తగా ఇక నుంచి జీవించే భాగ్యాన్ని మాకివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.